दलित अम्मानी एन भाई आर जून पदना कुलाल की अतीत मन चयी इपड़ को मंदिर कोप पड़ता है पालगार सत्यम चुप्त मंदी कोपम राव अना पर्वे अंबेडकर् आशयाल मन नेरवे गांधी गार आशयाल मन नेरवे अंदर आशयाल मन नेरवे मुनुगोडु प्रजलु बीसीनो दलितनो महिलनो एन्नुकुंटे मीरे एन्नुकोंडि नाकु कोद्दि ओट्लु इंतवरकु मीरु वाळ्ळकि ओट्लु वेशारु इप्पुडु मी ओट्लु मीकु वेसुकुंटे नेनु इच्चे वाग्दानं एंटंटे मी मुनुगोडुलो उन्न नियोजकवर्ग प्रजलु दलितनो मी प्रजाशांति पार्टीनि गेलिपिंचुकुंटे मी वारिनि आर ने अभिवृद्धि चूपस्जी पीजी वरक उचित विद्य इपड़ी लक्षल मंद उचित वैद्य करोना वी को मंद च मन देश में अंदर की कोल मैं उचित वैद्यम इच्छा संगारे दिन सदाशिवपेट पन्न वकरा वेल मंदिर तेलंगा बिडल को चुपा फ्री गूडवे प्रति निरुद्योग की आर नद्योग रेल पद्धति वे इवे वेल इरवे वेल नलभ वेल नलभ वेल की उद्योग आर ने विदेश कंपनी तीसोच्ची हाईवे पड़ता संगारे पेटन अभिवृद्धि नलब संवस वा संगति केसीआर चंद्रबाबुना तुम प्रधानमंत्री आरूर मुख्यमंत्री राजशेखर रेड्डी अभिवृद्धि ये प्रधानमंत्री ये मुख्यमंत्री चयले का बड़ बलह वर्ग पिल भविष्य उद्योग कंपनील को अभिवृद्धि अंटे चूपा मोदी गारी केसीआर गारी कांग्रेस पार्टी की 77 संवत्सराल अवकाश इकड रोड हैदराबाद हैदराबाद विजयवाड़े हाईवे रोड मंच नील वरद बाधि ने वेल को अनौंस कहीं एन वेल रूपये कुटा लक्षल को अस मोदी गारे 76 लक्षल को 70 संवसरा अन्नी पार्टी कल 50 वेल को अस्ते ना प्रिय मित्र मोदी गार 76 लक्षल को अस अंत 70 संवसरा दाक अधिक अट्ल उद्योग संवसरा 16 को उद्योग एन संवसरा इवे राजकीय नायक इन वो मुगर बीजेपी टीआरएस कांग्रेस केवल 7800 वर्ग व्यक्ति के सीट इपड़े पल की तरवा बीसी दलित वारे कने मन कटना अभ्यर्थि मन वो अंत मुख्यमंत्री एलक्षन आईते मरला बीजेपी गेवीएम वो बैलट पेपर मुद्दे निनाद तो 3 संवत्सराल 18 नेशनल पार्टी इक टीआरएस पार्टी कांग्रेस पार्टी ओपकटे अद्भुत बैलेट पेपर कोर्ट के आलरे कोर्ट के चीफ इलेक्शन कमीशनर लटर फैटे बीजेपी बी पार्टी का केसीआर टीआरएस बीजेपी बी पार्टी का कांग्रेस इकड़े इन मन हुजराबाद चूसर
మూడు లక్షల ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ కేవలం 3000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మరి ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వండి లేదు అంటే టిఆర్ఎస్ కేసీఆర్ గారు మా మిత్రులు కాంగ్రెస్ నాయకులందరూ మా పార్టీ వద్దు మీ పార్టీ వద్దు టిఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు. ఒక ఇండిపెండెంట్ మహిళను లేదా ఒక ఇండిపెండెంట్ బీసీని ఒక ఇండిపెండెంట్ దళితను లేదా గౌడను నిలబెడదాం గెలిపిద్దాం. పార్టీలకు అతీతంగా పనిచేస్తేనే లేదు అంటే బీజేపీ హుజారాబాద్ లో గెలిచినట్టే దుబ్బాకలో గెలిచినట్టే కార్పొరేట్ ఎలక్షన్ లో గెలిచినట్టే గెలిచి ఇప్పుడు శివసేనని తుకడా తుకడా మహారాష్ట్రలో ఎలా చేసిందో ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ ని తుకడాలు చేసి ఆ పార్టీలో ఉన్న వందల వేల కోట్ల అధికారులందరినీ విశ్వేశ్వర రెడ్డి గారు జాయిన్ అయిపోయారు, రేపు రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయిపోతారు. అలాగే అందరినీ జాయిన్ చేసుకొని టిఆర్ఎస్ లేకుండా కాంగ్రెస్ లేకుండా బీజేపీ పాలన వస్తుంది. నేను బీజేపీ సపోర్ట్ చేశాను, మోదీ గారు నా శిక్షణ ప్రియమిత్రులు, అమిత్ షా గారు ఇప్పుడు ప్రియమిత్రులు. నేను పర్సనల్ గా అటాక్ చేయడానికి రాలే, మోదీ గారు ఇచ్చిన 100 వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు. బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే నినాదంతో మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకి నేను వస్తా, వందల వేల సెల్ఫీలు ఇస్తా. మీరు కోరుకుంటే నేను క్యాండిడేట్ పెట్టట్లే, మీరు కోరుకుంటే మీ అభ్యర్థిని మీరు నిలబెట్టుకోండి. ప్రజాశాంతి పార్టీ తరఫు లేదా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పుకుంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అదే రాజగోపాల్ రెడ్డి తమ్ముడికి నేను ఇచ్చే సలహా. ఇంతవరకు మీరు రాజ్యాధికారం అనుభవించారు, అనవసరంగా మీ మీద నిందలని మీరు అంటున్నారు. మీకు నిజంగా బీజేపీ అమిత్ షా గారు 25,000 కోట్లు ఇవ్వలేదు అంటే బిజినెస్. ఒకవేళ సిబిఐ ఈడీకి భయపడలేదు అంటే నీతి నిజాయితీగా మీరు మునుగోడు ప్రజలకు సేవ చేయాలనే రాజీనామా చేస్తే ఒక బీసీ ఒక మహిళకు ఒక దళితుడికి ఆపర్చునిటీ అవకాశం 77 సంవత్సరాలు లేనిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించుగాక. వచ్చే వారం ఆగస్టు 20 తారీఖు శనివారం 5 గంటలకు మరలా నేను చౌటప్పులు వస్తాను. క్యాండిడేట్స్ అందరూ 001-310-634-5084 మాట్లాడదు, మీడియాతోనే మాట్లాడుతున్నాను, మీడియా కాదు మాట్లాడదు. కనుక ఎవరో పంపారు మీడియా మిత్రులు బ్రదర్ ఒక్కరు మీడియా అయిపోయినాక మాట్లాడు. ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు బీసీనో దళితునో మహిళనో నిలబెట్టుకుంటే ప్రజాశాంతి పార్టీ తరఫున మేము తప్పకుండా క్యాండిడేట్లు పెడతాము. ప్రజలు కోరుకుంటారు, సర్వే చేస్తాం, కోరుకుంటున్నారా లేదా? అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, కంపెనీలు కావాలా, ప్రపంచానికి మాదిరిగా మునుగోడు చౌతప్పల్ నల్గొండ టూ నేషన్స్ ఇప్పటి వరకు జరగని అభివృద్ధి కావాలా? మేము చేసిన అభివృద్ధి ఈ దేశంలో ఎవరు చేయలేదని 9 మంది ప్రధానులు 6 ముఖ్యమంత్రులు చెప్పారు. మీరు డిసైడ్ చేసుకోండి, నాకు కాదు. నేను నిలబడలేదు, నాకు ఓట్లు వద్దు. మీరు నిలబెట్టమంటే ఒక బీసీనో దళితునో 2 లక్షల మంది 190% ఉన్న ఒక దళితునో బీసీనో మహిళను నిలబెడతాను. థ్యాంక్ యూ. లేదు అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు ఇస్తే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పార్టీలకు అతీతంగా దేశాన్ని కాపాడటం కొరకు, రాష్ట్రాన్ని కాపాడటం కొరకు, బాయ్ బాయ్ బీజేపీ అని మోదీ గారు 160,000 కోట్లు మనకు అప్పున్నారు. తెలంగాణ డబ్బు
పన్ను రూపంగా వారు తిరిగి ఇచ్చింది 2 లక్షల కోట్లే. అప్పులు ఎక్కువైపోయి, అవినీతి ఎక్కువైపోయింది, అక్రమ పాలన ఎక్కువైపోయింది, అందరూ అవినీతిగా పాలిస్తున్నారు. కనుక మీరు కోరుకుంటే ప్రజాశాంతి పార్టీ తరఫుని మేము క్యాండిడేట్ పెడతాం. అందరం కలిసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ మంచి దేవుడిచ్చిన సదవకాశాన్ని ములుగోడు 7 మండల ప్రజలు 2 లక్షల పత్రి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వారికి నీతి నిజాయితీ ఉంది. ఏమి బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నవారు ఎందుకు ఒక ఎమ్మెల్యే అవ్వకూడదు అని వారు ఉండబట్టే మనకి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు. దానికి రుజువు మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.